Hi students, good morning. How are you? Ela unnaru ee pandemic situation lo andaru baagunnarani nenu anukuntunna. Ee roju manu cheppukopoye paatham emta ante anukolanalu aavarana vyavasthalo undetatvanti vidha rakalainatvanti anukolanalu. Already manu 6th taragathilo aavasamu ante enti, aavarana vyavastha ante enti మనం నిర్వచనాలు తెలుసుకున్నాం. ఒక ఆవాసాన్ని గురించి కూడా మనం అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశాం. మరొకసారి ఆవాసం అంటే ఏంటో చూద్దాం. ఒక నిర్దిష్టమైనటువంటి ఏరియాలో జీవులు నివసించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆవాసము అంటారు. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం, ఏ ప్రాంతం అయితే జీవులు నివసించడానికి అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. అది చెట్టే కావచ్చు, భూమే కావచ్చు, పొలమే కావచ్చు, లేదా నీరే కావచ్చు, చెరువే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ జీవులు నివసించడానికి అనుకూలంగా ఉంటుందని మనం ఆవాసంగా లేదా హ్యాబిటేట్ అని కూడా అంటా ఉన్నాం. ఇది మనం 6th తరగతిలో నేర్చుకున్నాం. 6th తరగతిలో మనం ఒక ప్రాంతం, మన పాఠశాల ఒక ప్రాంతాన్ని ఏర్కొని దానికి 4 రకాలైనటువంటి చదరంగా తీసుకొని ఆ ప్రాంతంలో ఏ రకమైన జంతువులు ఉన్నాయి, ఏ రకమైన గడ్డి మొక్కలు ఉన్నాయి, అవి ఒకదానికి ఒకటి ఎలా ఆధారపడుతున్నాయో కూడా మనం గమనించాం. మరి ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఏరియాలో, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో జీవులు నివసించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థని, నిర్దిష్టమైన ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థ అంటారు. మరి ఆవాసానికి ఆవరణ వ్యవస్థ తేడా ఏంటంటే ఆవరణ వ్యవస్థలో సజీవులు నిర్జీవులు అన్నీ కలిసి ఉంటాయి. ఇవి తమ మనుగడ కోసం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి కారణాల చేత జీవులు, సజీవులు నిర్జీవులు కలిసి ఉన్నటువంటి ఆ నిర్దిష్టమైన ఏరియాని ఆవరణ వ్యవస్థ అని కూడా అంటాం. మనం ఆల్రెడీ రకరకాల ఆవరణ వ్యవస్థలు 6th తరగతిలో, 7th తరగతిలో, 8th తరగతిలో, 9th తరగతిలో కూడా నేర్చుకున్నాం. మనం ఆవరణ వ్యవస్థలో భూమి ఆవరణ వ్యవస్థ, మంచినీటి ఆవరణ వ్యవస్థ, సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ, లేకపోతే చెరువు ఆవరణ వ్యవస్థ, అనేక రకాలైన ఆవరణ వ్యవస్థలు, ఆవరణ వ్యవస్థలు ఉండేటువంటి జీవులు ఉన్నాయి. వాటిని ఏదో కూడా చాలాసార్లు మనం రకరకాలుగా మనం గమనించాం. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రదేశం కూడా ఒక ఆవాసము లేదా ఒక ఆవరణ వ్యవస్థ. మరి ఈరోజు పాఠంలో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఈరోజు పాఠంలో మనం ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు అంటే ఒక నిర్దిష్టమైన ఏరియాలో ఏ జీవైనా, మొక్కలే కావచ్చు, జంతువులే కావచ్చు, అవి నివసించటానికి వాటి యొక్క శరీరంలో లేదా పరిసరాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా వాటి యొక్క శరీరంలో వచ్చేటటువంటి మార్పులనే అనుకూలనాలు అంటారు. అంటే ఆ జీవులు అక్కడ బ్రతకాలి అంటే ఆ మార్పు చెందాలి. ఆ జీవుల్లో వాటి యొక్క లక్షణాలలో మార్పు రావాలి, వాటి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. ఆ వచ్చినటువంటి మార్పుల్ని మనం అనుకూలనాలు అంటారు. ఈ అనుకూలనాలు కావాలా? మనకి ఖచ్చితంగా అవసరం. ఈ అనుకూలనాలు కనుక లేకపోతే, ఈ అనుకూలనాలు కనుక లేకపోతే ఆ ప్రాంతాల్లో ఆ జీవులు మనుగడ సాగించలేవు, అంటే జీవించలేవు. కాబట్టి ఆ నిర్దిష్టమైన ఏరియాలో ఆ జీవులు మనుగడ సాగించాలి, బ్రతకాలి, తమ యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవాలి, ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పరచుకోవాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణానికి అనుగుణంగా తమ శరీరంలో అనేక రకాలైన మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులనే మనం అనుకూలనాలు అంటారు. ఈరోజు ఈ 9th పాఠంలో అనేక జీవులు, వాటి జీవుల్లో వచ్చినటువంటి అనుకూలనాలు ఏంటి, ఇవి ఏ విధంగా మార్పు చెందాయి వాతావరణానికి, అంటే జంతువుల నుంచి రక్షించుకోవటం కోసం, వాతావరణాన్ని రక్షించడం కోసం, తమ తోటి జీవుల మధ్య పోరాటం నుంచి రక్షించడం కోసం వాటిలో ఏర్పడిన అనుకూలనాలు ఏంటో కూడా మనం చూద్దాం. ముందుగా ఈ అనుకూలనాల గురించి మనం గమనించే ముందు మనం రెండు రకాల చిన్న మనం ఒక కార్యాలు చేద్దాం, యాక్టివిటీస్ చేద్దాం. ఏంటంటే ఒక యాక్టివిటీస్ ఏమిటంటే యాక్టివిటీ 1లో మనం ఒక అలోవీరా మొక్కను తీసుకుంటున్నాం, లేదా ఒక 0.5 ఎడారి మొక్క 0.5 ఒకటి తీసుకొని ఇంకొక దాంట్లో మామూలుగా ఉన్నటువంటి మొక్కని తీసుకుందాం. ఈ రెండింటిని రెండు కుండీల్లో పెట్టేసి రెండింటికి కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ పోద్దాం. అట్లా ఎన్ని రోజులు పోద్దాం? రెండు చిన్నపాటి కుండలు తీసుకున్నాం, లేదా మన మొక్కల్లో ఉండేటటువంటి పార్ట్స్ రెండు చిన్నవి తీసుకున్నాం, ఒకటేమో 0.5 దాన్ని పెట్టుకున్నాం, ఎడారి మొక్కల లక్షణం కలిగిన మొక్కలను కలబంద కానీ లేదా ఓపెన్ క్యాక్టస్ కానీ పెట్టుకున్నాం, ఇంకోటి మామూలుగా ఇంకో మొక్కను పెట్టుకున్నాం.
లేదా రక ఏ మొక్కైనా మనం పెట్టుకోవచ్చు. రెండింటికి నీళ్లు పోసాం ఎన్ని రోజులు, రెండు మూడు రోజులు, ఎంత రెండింటికి సమానమైన పరిమాణంలో నీళ్లు పోసాం. పోసి ఒక వారం తర్వాత రెండింటికి నీళ్లు పోయకుండా ఆఫ్ చేసి ఒక వారం తర్వాత పరిశీలిద్దాం. మీరు ఏమనుకుంటున్నారు, ఏం పరిశీలి ఏం జరగచ్చు అనుకుంటున్నారు? రెండు ఎండిపోతాయా లేదా ఒకటే ఎండిపోద్దా? ఏది ఎండిపోద్ది? మనం పరిశీలనలో గమనించినట్టయితే ఏదైతే ఎక్కువ నీరు పోసామో, అంటే ఎడారి మొక్కలు కలిగినటువంటి కలబంద ఇవి ఉన్నాయనుకో, ఏమవుతాయి? ఎండిపోతూ ఉన్నాయి. ఎందుకు ఎండిపోతూ ఉన్నాయి? వాటికి నీరు ఎక్కువగా లభిస్తూ ఉంది. వాటికి నీరు ఎక్కువగా లభించటం వల్ల కూడా ఒక్కొక్కసారి అవి అనుకూలనాలు కాకుండా ఎండిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి ఏం చేస్తాయి, మామూలు మొక్క కూడా ఎండిపోయింది. ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీస్లలో కలబంద ఎండిపోయిందా, మామూలు మొక్క ఎండిపోయిందా? మామూలు మొక్కే ఎండిపోయింది. ఎందుకు? వారం తర్వాత వాటికి నీరు లభించకపోవటం వల్ల మొక్క ఎండిపోయింది. కలబంద ఎందుకు బ్రతికింది? అది ఉన్న కొద్దిపాటి నీటిని అది నిల్వ చేసుకొని ఆ కొద్దిపాటి నీటితో అది బ్రతకటం అలవాటు చేసుకుంది. ఇది మనం ఈ మొదటి యాక్టివిటీలో గమనించవచ్చు. ఇక రెండో యాక్టివిటీలోకి వచ్చేసరికి యాక్టివిటీస్, ఈ రెండో యాక్టివిటీ ఏమిటాయంటే మనం హైడ్రిల్లా మొక్క, ఇది నీటిలో పెరిగే మొక్క లేదా వాలిసినేరియా, ఇవన్నీ నీటి లేదా మన మన కుంటల్లో కానీ మన చెరువులో ఉండే ఏదైనా నీళ్ళలో పెరిగేటటువంటి ఒక మొక్కను తీసుకొచ్చి మన ఇంట్లో ఉండే భూమిలో మన ఇంటి కుండీలో నాటుదాం. నాటి ఒక వారం రోజుల తర్వాత చూద్దాం. ఏం గమనించారు? వారం రోజుల తర్వాత చూసినట్టయితే ఆ మొక్క ఎండిపోవటాన్ని మనం గమనిస్తాం. ఎందుకని? ఆ మొక్క ఎక్కువ నీటిలో బ్రతకటానికే అలవాటు పడి ఉన్నది. భూమి మీద మనం రోజు నీళ్ళు పోస్తూ ఉన్నా, దానికి నీళ్ళు పోస్తూ ఉన్నా, ఇక్కడ పరిస్థితుల్లో అవి బ్రతకడానికి ఇష్టపడలేదు, దానికి అనుకూలనాలు లేవు. నీటిలో మాత్రమే నిరంతరాయంగా నీరు అందుబాటులో ఉండేటటువంటి నీటిలో నివసించడానికి వాటి యొక్క శరీరం అనుకూలతను కలిగి ఉంటుంది. కాబట్టి ఏదైనా మనం ఈ రెండు యాక్టివిటీస్ ద్వారా మొక్కలే కావచ్చు, జంతువులే కావచ్చు, ఒక నిర్దిష్టమైన ఏరియాలో నివసించటానికి తమ జీవుల్లో ఏర్పరచుకున్నటువంటి అనుకూలనాలనే మనం ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకతలనే మనం అనుకూలనాలు అంటాం. ఈ అనుకూలనాలు లేకపోతే ఆ జీవులు, ఆ మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆ పరిసరాల్లో మనుగడ సాగించలేవు, జీవనం సాగించలేవు. ఇక్కడ మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ మ్యాంగ్రోవ్స్ లేదా మడ అడవులు అంటారు. మన కాకినాడ తీర మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ తీర ప్రాంతాల్లో కానీ, తర్వాత పశ్చిమ బెంగాల్లో కానీ, మన దేశంలో చాలా ప్రాంతాల్లో సముద్రము మంచినీరు కలిసేటటువంటి ప్రాంతాల్లో ఏర్పడేటటువంటి అడవుల్ని మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అంటారు. అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయంటే నీరు మొత్తం ఉప్పు నీరుగా ఉండదు, మొత్తం మంచినీరుగా ఉండదు. అక్కడ యొక్క పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. మరి అక్కడ పెరిగేటటువంటి మొక్కలు కూడా ఆ సగం ఉప్పు సగం మంచినీరు కలిగినటువంటి వాతావరణానికి తట్టుకోవటానికి అవి ఎప్పుడు కూడా పూర్తిగా నీళ్ళల్లో ఉండవు, పూర్తిగా నేల మీద ఉండదు. ఎక్కువ బురద ప్రాంతాల్లో చిత్తడి ప్రాంతంగా ఉంటుంది. మరి అక్కడ ఆ చిత్తడి ప్రాంతాల్లో ఆ మొక్కలు బ్రతకడం కోసం అవి అవి ఉన్నటువంటి నేల మీద ప్రాంతాల నుంచి ఒక 12 అడుగులు ఒక ప్రత్యేకమైనటువంటి వేరుని ఏర్పాటు చేసుకొని ఉంటాయి. వాటిని శ్వాస వేర్లు అని కూడా అంటారు. ఈ శ్వాస వేర్ల యొక్క ప్రత్యేకమైన ఏమిటి, మొక్కలు అవి వాటిలో శ్వాసక్రియ జరపడానికి ఇవి ఏర్పరచుకున్నాయి. ఇవి మనం మడ అడవులు లేదా మ్యాంగ్రోవ్ అడవుల్లో ఉండేటటువంటి మొక్కల యొక్క ప్రత్యేకత. ఇట్లా ఒక నిర్దిష్టమైన ఏరియాలో మొక్కలుగా ఏర్పరచుకున్న ప్రత్యేకతలు మనం అనుకూలంగా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లేదా మ్యాంగ్రోవ్స్ అడవులు. ఇక్కడ మీకు ఈ వీడియో ద్వారా మ్యాంగ్రోవ్స్ అడవుల్ని చూపిస్తూ ఉన్నాను.
ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటాయంటే మనం ఎడారి మొక్కలు, మీరు కనుక ఎడారి మొక్కలు చూసినట్టయితే, ఎడారి మొక్కలు అంటే కేవలం ఎడారిలోనే కాదు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడారి మొక్కల లక్షణాలు కలిగినటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. మీరు ఏదైనా చెప్పగలుగుతారా ఉదాహరణ? ఎస్, బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద, ఇవన్నీ కూడా ఎడారి మొక్కల లక్షణాలు. వీటిని కనుక గమనించినట్టయితే పత్రాలన్నీ కూడా ఏమైనా కాండాలన్నీ కూడా పత్రాల మాదిరిగా మారి రసభరితంగా ఉంటాయి. కాండాలలో నీరు నిల్వ ఉంటుంది. పత్రాలన్నీ కూడా ఏమయ్యాయి? ముళ్ళులుగా మారాయి, కంటకాలుగా మారాయి. ఎందుకు? పత్రాలు ఉన్నట్టయితే పత్ర రంధ్రాల ద్వారా నీరంతా కూడా ఆవిరైపోతుంది. ఎప్పుడైతే మొక్కల కణాలకు నీరు ఉండదో మొక్కల కణాలు కృషించి ఏమవుతాయి? మొక్క చనిపోతుంది. కాబట్టి నీటి ఎద్దరిని తట్టుకోవటం కోసం అవి పడేదే, అవి నివసించేదే తక్కువ ఉన్న నీరు ప్రాంతాలు. మరి తక్కువ ఉన్న నీరు ప్రాంతాల్లో అవి ఎక్కువ పత్ర రంధ్రాలను కలిగి ఉన్న నీరంతా ఆవిరి చేసుకున్నట్టయితే అవి మనగడ సాగించలేవు. కాబట్టి అవి ఏం చేస్తాయి? వాటి యొక్క పత్రాల సంఖ్య తక్కువ చేసుకుంటాయి. తర్వాత వాటి యొక్క ఉన్న కొద్ది పత్రాలు అంటే కంటకాలుగా ముళ్ళులుగా మారుతాయి. ఇవి రెండు రకాల ఉపయోగం. ఒకటి ఏమిటంటే బాష్పోచేకాన్ని నివారించుకోవటం కోసం, అంటే నీరు ఆవిరి కాకుండా తగ్గించుకోవటం ఒక పద్ధతి అయితే, రెండోకటి ఏంటి, తమ రక్షణ కోసం కూడా ఈ పత్రాలు కంటకాలుగా మారి మిగతా జంతువులు వీటిని ఆహారంగా భుజించకుండా తమను తాము కాపాడుకుంటాయి. ఇవి అవి ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైన అనుకూలనాలు. మనం గులాబీలు చూస్తూ ఉన్నాం, గులాబీలు చాలా అందంగా ఉంటాయి. మరి ఆ గులాబీని మనం టక్కును కోయాలనుకుంటాం, కానీ కోసే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తాం. ఎందుకు? దానికి అన్ని ముళ్ళు ఉంటాయి. అంటే ఈ మొక్కలు తమ రక్షణ కోసం కొన్ని పత్రాలని ఈ విధంగా మార్పు చేసుకొని తమ రక్షణ కోసం జంతువుల నుంచే కావచ్చు, వాతావరణం నుంచే కావచ్చు, పరిస్థితుల నుంచే కావచ్చు, ఇవి రక్షణ పొందటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అనుకూలనాలు, ప్రత్యేకతలని మనం అనుకూలనాలుగా చెప్పచ్చు. ఇలా మనం కలబంద తీసుకోవచ్చు, బ్రహ్మజముడు తీసుకోవచ్చు, నాగజముడు, తర్వాత మన చుట్టూ ఉండేటటువంటి దక్షిణ అమెరికా ప్రాంతాల్లో నివసించేటటువంటి పెద్ద పెద్ద మొక్కలు, అవి చాలా చాలా అడవి, చాలా డిజర్ట్ క్యాక్టస్ మొక్కలు, అవి చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిల్లో కాండాలు చాలా లావుగా ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ఎప్పుడో ఒకసారి వాటికి వర్షాలు పడతాయి. కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు పడ్డ వర్షాలకి ఆ వర్ష పడ్డ వర్షం కూడా కొద్ది సమయంలో పడుతుంది. ఆ కొద్ది నీటిని తమలో దాచుకోవటం కోసం అవి పత్రాలని పూర్తిగా తీసేసి పత్రాలు ముళ్ళులుగా మారి అటు రక్షణగాను కాండాలన్నీ పత్రాలన్నీ కూడా కాండాలుగా మారి అందులో ఆ కాండాలే కూడా కిరణజన్య సమయక్రియ జరిపి కొద్ది కొద్ది నీటితో తమ మనుగడ సాగించి ఆ ప్రాంతంలో జీవించడానికి అవి అనుకూలనాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విధంగా మనం మ్యాంగ్రూవ్ అడవులను తీసుకోవచ్చు, లేదా ఎడారి మొక్కలైనటువంటి అనేక మొక్కలు. మనం ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఈ ఎడారి మొక్కల్లో బ్రహ్మజముడు, నాగజముడు, కలబందే కాకుండా చాలా రకాల ఎడారి మొక్కలు, కేవలం ఎడారిలోనే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లలో చాలామందికి బర్త్డేగా గిఫ్ట్లుగా ఇస్తున్నాం, కుండీలలో పెంచుకుంటున్నాం, గృహాలలో పెంచుకుంటున్నాం. వీటిని యొక్క పరిశీలించి చూసినట్టయితే చూడండి, ఇవి ఎత్తుగా పెరగవు, పత్రాలు తక్కువగా ఉంటాయి, ఉన్న పత్రాలు అందంగా ఉంటాయి, ముళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటాయి. ఇట్లా అనేక అనుకూలనాలు వీడియోలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం రకరకాలైనటువంటి మొక్కలు, ఎడారి మొక్కలు లక్షణాలు కలిగినటువంటి క్యాక్టస్ మొక్కలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. చూడండి ఎన్ని రకాల ఎడారి మొక్కలు, అవి ప్రత్యేకమైన అనుకూలను కలిగి ఉన్నాయి. మామూలుగా భూమి మీద ఉండేటటువంటి మొక్కల కన్నా ఈ మొక్కలు పత్రాలు తక్కువగా ఉండటం, ఉన్న పత్రాలు చాలా మందంగా ఉండటం మనకు అనిపిస్తున్నాయా? ఎక్కడా లేవు. కానీ ఇక్కడ నేను దగ్గరగా ఈ మొక్కని తీసుకెళ్ళి మీకు గమనించుతాను, పరిశీలించండి. వాటి యొక్క పైభాగాల్లో ఒక ముళ్ళ లాంటి నిర్మాణాలు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఒక ఎడారి మొక్కల నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో పెరిగే మొక్కలు. ఈ మొక్కస్తాయంటే మామూలు భూమి మీద ఉపరితలంపై ఉండేటటువంటి మొక్కలలాగా పత్రాలు, పెద్ద పెద్ద కొమ్మలు, శాఖలుగా కాకుండా అతి కొద్ది పరిమాణంలోనే ఉండి ఈ పత్రాలు కాండాలుగా, రసభరిత కాండాలుగా మారి కాండాలలో ఉన్న కణాలలో నీరు నిల్వ చేయబడుతుంది. నిల్వ చేయబడి ఎడారిగా ఉన్న ప్రాంతాల్లో కానీ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కణాలలో ఉన్న నీటిని ఉపయోగించుకొని ఇవి తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి.
ఇవి ఈ ఎడారి మొక్కల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన అనుకూలనాలు. మిగతా నీటిలో నివసించేటటువంటి మొక్కల కన్నా వీటి యొక్క మొక్కలను మనం ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నాం. కొన్ని మొక్కలకి చూడండి కంటకాలు లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఎందుకు ఇవి కంటకాలు లాంటి నిర్మాణాలు ఉన్నాయంటే ఏవైనా జంతుజాలాలు వీటిని ఆహారంగా గ్రహించకుండా వాటి రక్షణ కోసం ఈ కొన్ని రకాలైనటువంటి పత్రాలు ముళ్ళగా మారటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాండాలు రసభరితంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకు ఎన్ని రకాలైనటువంటి క్యాక్టస్ మొక్కల్ని లేకపోతే ఎడారి మొక్కల్లోని మనం పరిశీలించవచ్చు. ఇది ఇంకో రకమైన క్యాక్టస్ మొక్క. చూడండి ఎట్లా అన్ని ముళ్ళుతో రక్షణ కోసం ఏ విధంగా ఉందో. ఇక్కడ ఇంకొక రకమైనటువంటి క్యాక్టస్ మొక్కను చూపెడతా ఉన్నాం. వాటి యొక్క కాండాలకి ముళ్ళు కంటకాలు ఏర్పడ్డాయి. ఎందుకు ఈ కంటకాలు యొక్క ప్రత్యేకత ఏమిటాయి అంటే జంతువుల నుంచి రక్షించటం కోసం. అవి జంతువులు ఏ జంతువు కూడా వాటి జోలికి రాకుండా ఆ వాటి యొక్క ఆహారానికి ఇవి బలి కాకుండా ఈ కంటకాలను ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. ఇవి ఎడారి మొక్కల యొక్క ప్రత్యేక లక్షణాలు. ఇవి కొద్దిగానే పత్రాలు కలిగి ఉన్నాయి. ఆ పత్రాలు కూడా చూడండి చాలా ఎంత మందంగా ఉన్నాయో. పత్రాలు చాలా మందంగా ఉన్నాయి. తర్వాత పుష్పాలు కూడా అతి కొద్ది మొత్తంలోనే పుష్పాలు ఉన్నాయి. ఈ విధంగా మనం వివిధ రకాల ఎడారి మొక్కల్ని గమనించవచ్చు. మొక్కలేనా, మొక్కలే ఈ అనుకూలనాలు కలిగి ఉంటాయా, జంతువులు కూడా ఉంటాయంటే చాలా ఉన్నాయి. జంతువులు చాలా రకాల అనుకూలనాలు కలిగి ఉన్నాయి. మీరు చూడవచ్చు మన ద్రోప ఎలుగుబంట్లు చూస్తున్నాం. ద్రోప ఎలుగుబంట్లు పెద్ద ఒంటి నిండా తెల్లటి అవి మంచు ప్రాంతాల్లో గడ్డగట్టేటట్టు -40-50 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రతలు జీవిస్తున్నాయి. ఎలా జీవించగలుగుతున్నాయి? మరి మనం పోతే అక్కడ వెంటనే చనిపోతాం. మరి ఆ జంతువులు ఎలా హాయిగా ఉంటున్నాయి? వాటి చర్మం నిండా కొవ్వు పేరుకుపోవటం, చర్మం నిండా రోమాలు ఏర్పాటు చేసుకోవటం, ఆ చలిని తట్టుకోవటానికి వాటి శరీరం ఆ విధంగా మార్పు చేసుకుని ఉన్నాయి. అవి వాటి యొక్క అనుకూలతలు. సరే, అక్కడ దాకా ఎందుకు? మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి మన ఒంటిని చూస్తాం. ఇప్పుడు ఈ ఒంటెలు కేవలం ఎడారి ప్రాంతాల్లో కాకుండా అప్పుడప్పుడు మన ఏరియాల్లో కూడా వస్తాయి. ఒంటైన కానీ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఒంటి యొక్క పైభాగం మనం కూర్చునే ప్రాంతాన్ని మోపురం అంటారు. ఆ మోపురం అంతా కూడా కొవ్వుతో నిండి ఉంటుంది. ఎందుకు? ఆహారం దొరకనప్పుడు ఆ కొవ్వులో వాటి యొక్క మోపురంలో ఉన్న కొవ్వు అంతా కూడా కరగ తీసుకొని తమ శక్తిగా వినియోగించుకుంటుంది. అది దాని యొక్క ప్రత్యేకత. తర్వాత పొడవైన ఆ ఒంటికి పొడవైన కనురెప్పలు కనుబొమ్మలు ఉంటాయి. ఇవి ఎందుకు? ఒంటి అంతా కూడా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఎడారి ఇసుక తుఫాన్లు ఉంటాయి. ఇసుక అంతా కూడా కంట్లో పోయినట్టయితే అవి చనిపోతాయి. కాబట్టి ఆ ఇసుక తుఫాన్ నుంచి రక్షించడం కోసం పొడవైన కనుబొమ్మలు కలిగి ఉంటాయి. తర్వాత నాస్టిల్స్ కూడా తక్కువగా ఉండి ఎప్పుడైతే ఇసుక ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్ అవి మూసుకొని పోవటం. అవి వాటి యొక్క ప్రత్యేక లక్షణాలు. తర్వాత ఒంటి కాలు కనుక చూసినట్టయితే చాలా పొడవుగా ఉంటాయి. ఒంటికాలు చాలా పొడవుగా ఉంటుంది. ఆ పొడవుగా ఉన్న కాలు ఎందుకు? అది ఉండేదంతా కూడా ఇసుకలోనే. ఆ ఇసుక అంతా శరీరానికి దగ్గరగా ఉన్నట్టయితే ఆ వేడి తట్టుకోలేక చనిపోతుంది. కాబట్టి ఆ ఇసుక నుంచి దూరంగా పోవటం కోసం కాలు పొడవైన కాలు కలిగి ఉంటాయి. ఈ విధంగా రకరకాలైన జంతువులు రకరకాలైన అనుకూలనాలు కలిగి ఉంటాయి. కేవలం మొక్కలే కాకుండా ఒక నిర్దిష్టమైన ఏరియాలో నివసించే జంతువులు కానీ మొక్కలు కానీ తమ అవసరాల కోసం, రక్షణ కోసం మరియు తమ మనుగడ సాగించడం కోసం తమ శరీరంలో ఏర్పరచుకున్న ప్రత్యేకమైనటువంటి మార్పులని అనుకూలనాలు అంటారు. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా అనుకూలనాలు అంటే ఏంటి, ఆవాసం అంటే ఏంటి, ఆవరణ వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. మరి ఇవే కాకుండా రేపటి క్లాసుల్లో ఇంకా రకరకాల ఆవరణ వ్యవస్థలు, అందులో ఉండే జంతువులు, వాటి యొక్క అనుకూలతలు ఏంటో రేపటి క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.